వైఎస్ జగన్ తన శ్రీకాకుళం ఓదార్పు యాత్రను ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నాడు, తాత్కాలికంగా బ్రేక్ వేశారు. సో దీనికి సంబంధించి పార్టీ హైకమాండ్ ఏం భావిస్తోంది, అలాగే ఆయన మళ్ళీ ఓదార్పు యాత్రను కొనసాగించడానికి సంబంధించి హైకమాండ్ నుంచి క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందా, అనుమతించే అవకాశం ఉందా, ఎటువంటి ఆమోద ముద్ర జగన్కు హైకమాండ్ నుంచి లభించే అవకాశం ఉంది, ఈ అంశాలపై మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రవణ్ ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, చెప్పండి, ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీరప్ప మొయిలితో మీడియా మాట్లాడినప్పుడు ఆయన అసహనాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం అందుతుంది. ఏ విషయాలపై అసహనాన్ని వ్యక్తం చేశారు, జగన్ ఓదార్పు యాత్రకు సంబంధించి వీరప్ప మొయిలి ఏం చెప్తున్నారు? జకీర్, వీరప్ప మొయిలి చాలా ఆగ్రహంతో ఉన్నారు. జగన్ సంబంధించి యాత్ర ఆయన మాట వినడం లేదు అన్న ఒక అసహనం కొద్దిసేపటి క్రితం వరకు కనిపించింది. నిన్న మొన్నటి వరకు కూడా ఆయన ఒక మెసేజ్ చెప్తే జగన్ ఏమో కంటిన్యూ చేస్తా అంటూ వచ్చారు. వాస్తవానికి హైకమాండ్ మెసేజ్ వీరప్ప మొయిలి ద్వారా తెలియజేసింది. ఆ తర్వాత అభిషేక్ సింఘ్వి పలు దఫాలుగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో హైకమాండ్ ఆదేశాన్ని కానీ హైకమాండ్ సూచనను తూచ తప్పకుండా పాల్గొనాలి, పాటించాలి అనే ఒక మెసేజ్ని క్లియర్ కట్గా చెప్పారు. కాంగ్రెస్ సంబంధించిన నిజమైన కార్యకర్త అయితే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిజమైన సైనికుడు అయితే హైకమాండ్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని చెప్పిన తర్వాత కూడా నిన్న అనంతపూర్లో జగన్ యాత్ర జరుగుతుంది అని చెప్పారు. అది జాతీయ స్థాయిలో కూడా, జాతీయ స్థాయి మీడియాలో కూడా బాగా ప్రచారం జరిగింది. జగన్ హైకమాండ్ను ధిక్కరించారు అన్న క్యాప్షన్స్తో వివిధ ప్రముఖ దినపత్రికల్లో, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, రకరకాల పత్రికల్లో ప్రముఖంగా కూడా ప్రచురించారు. సో మొత్తం మీద కాంగ్రెస్ హైకమాండ్ జగన్ నుంచి వచ్చిన ఆ కామెంట్ పైన కొంత చాలా సీరియస్గానే అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ మొయిలి కూడా కొద్దిసేపటి క్రితం కలిసిన సందర్భంలో ఆయన అదే తరహా అసహనాన్ని వ్యక్తం చేశారు. జగన్నే వెళ్ళి ఆయనే అడగండి, నన్ను ఎందుకు అడుగుతున్నారు, నేను చెప్పే ఏదో చెప్పానని చెప్పారు. సో మొత్తం మీద కాంగ్రెస్ హైకమాండ్ అయితే జగన్ ద్వారా యాత్రను పూర్తి స్థాయిలో ఇప్పటికీ కనీసం అంటే కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి లభించే వరకు ఆ యాత్రను పూర్తి స్థాయిలో బంద్ చేయాలన్నదే వారి అభిమతం. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చే డైరెక్షన్స్ ప్రకారమే యాత్ర నిర్వహించాలి. శ్రవణ్, పార్టీ హైకమాండ్ జగన్ కి ఎప్పటిలోగా అనుమతించే అవకాశం ఉంది? జకీర్, ఇది పూర్తి స్థాయిలో రెండు వర్గాల తరహా అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది కాబట్టి జగన్ యాత్రకు అనుమతి లభించడం అన్నది కొంత క్రిటికల్గా కష్టదాయకమైన అంశంగానే చెప్పొచ్చు. అయితే జగన్ కొన్ని హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది పూర్తి పొలిటికల్ యాత్రలాగా కాకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు, విగ్రహావిష్కరణలు ఇట్లాంటి భారీ స్థాయి కార్యక్రమాలు నిర్వహించడం, అడ్వర్టైజ్మెంట్లు వేసుకోవడం, పార్టీ యంత్రాంగాన్ని వినియోగించుకోవడం, ఇదంతా చేస్తే మాత్రం జగన్ యాత్రకు అనుమతి లభించడం కష్టమనే చెప్పొచ్చు. అదే కారణంతోనే జగన్కు యాత్ర విషయానికి పూర్తి స్థాయిలో బ్యాన్ విధించడానికి అదే కారణంగా చెప్పొచ్చు. మహబూబాబాద్ సంఘటన తర్వాత తెలంగాణలో శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య ఉత్పన్నం కావడం, దాంతోపాటు పార్టీ యంత్రాంగాన్నంతటిని కూడా ఎమ్మెల్యేలను, ఎంపీలను పిలుస్తున్నారు, రాని వాళ్ళను బెదిరిస్తున్నారన్న ఒక కంప్లైంట్ కూడా కొంత వచ్చింది. కొంతమంది మహబూబాబాద్ ఎంపీలు ఆ ప్రాంతానికి సంబంధించిన ఎంపీలకు మీ ఇళ్లపైన రాళ్లు పడతాయని కొందరు బెదిరించినట్లుగా కూడా ఢిల్లీకి ఫిర్యాదులు వచ్చాయి. సో ఈ పరిస్థితులలో పార్టీకి సంబంధించిన యంత్రాంగాన్ని నయానో భయానో వినియోగించుకుంటున్నారు అన్న ఒక విమర్శ ఫిర్యాదు ఢిల్లీ నాయకత్వానికి వచ్చింది. దాంతోపాటు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు కొన్ని కామెంట్స్, జగన్ చేసిన కామెంట్స్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ హైకమాండ్కు గ్రూప్ రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో ఏమైనా కేంద్ర బిందువు జగన్ అవుతున్నాడా అన్న ఒక అనుమానం వచ్చే విధంగా చేశాయి. అందుకే సింపుల్గా చేసేటట్లయితే పెద్ద పర్మిషన్ అంటే అనుమతించే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్కు పెద్ద అభ్యంతరాలు లేకపోవచ్చు. సభలు, సమావేశాలు, ర్యాలీలు. శ్రవణ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని అపాయింట్మెంట్ కోరుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మి ఒక లేఖ రాశారు. దీనికి సంబంధించి పార్టీ హైకమాండ్ చెప్పేదాకా స్పందన రాలేదు. సో కనీసం ఆ లేఖకు ఎప్పటిలోగా స్పందన వచ్చే అవకాశం ఉంది? పోనీ విజయలక్ష్మి కానీ లేకపోతే జగన్ కానీ అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? జకీర్, ముందు నుంచి చెప్తున్నట్లుగానే కాంగ్రెస్ హైకమాండ్ మాట జగన్ వింటేనే కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తుంది, ఆయనకు కానీ ఆయన మదర్కు కానీ. వ్యక్తిగత సంబంధాలు ఏదైనా ఉంటే కలిసేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ విజయలక్ష్మి తన ముఖ్యమైన ఇంటెన్షనే ఓదార్పు యాత్ర జరిపేందుకు అనుమతి కావాలి అన్న ఉద్దేశంతోనే ఆమె లేఖ రాశారు కాబట్టి అందులో ఒక అంశం జోడించి ఉంది. ముఖాముఖిగా ఏదో మర్యాద పూర్వకంగా కలవడం, పరామర్శ, అట్లాంటి అంశాలకు సోనియా గాంధీ పిలిపించుకున్నారు. గతంలో ఒకసారి సోనియా గాంధీ స్వయంగా కుటుంబ సభ్యులందరినీ ఢిల్లీకి రమ్మని పిలిచి ఆమె సందేశం పంపి మరీ పిలిపించుకున్నారు. కానీ ఇప్పుడున్న కాంటెక్స్ట్లో ఇది ఓదార్పు యాత్ర కోసం ఆమె లేఖ రాసింది కాబట్టి ముందు కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన ఆదేశాన్ని జగన్ పాటిస్తేనే ఆ తర్వాత జరిగే అన్నీ ఉంటాయి. లేకపోతే పిలుపు రావడం చాలా అసాధ్యంగానే చెప్పొచ్చు. సో ప్రస్తుత పరిస్థితులు అందుకే జగన్ క్యాంప్ కూడా వాయిదా అంశాన్ని, వాయిదా వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. తాత్కాలికంగా ఈ యాత్రను వాయిదా వేసుకున్న తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ అప్రోచ్ అయ్యి ఎట్లాంటి గైడ్ లైన్స్కి అనుగుణంగా యాత్ర జరుపుతారన్నది ఖరారు కావాల్సింది. యాత్ర వాయిదా వేస్తేనే ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. జకీర్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రవణ్, సో మొత్తం మీద
మా ప్రతినిధి శ్రవణ్ చెప్తున్న కథన ప్రకారం అంబటి అమ్మ గారు మొత్తంగా అంటే వాయిదా వేసుకోవడానికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ అంటే కనీసం సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సత్యమణి విజయలక్ష్మి కానీ జగన్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉందని జగన్ శ్రవణ్ మా ప్రతినిధి చెప్తున్నారు. మీరేమంటారు? అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉందని నేను అనుకోనండి. అపాయింట్మెంట్ ఇవ్వడానికి కొద్దిగా డిలే కావచ్చు, అక్కడ ఢిల్లీలో ఉన్న పరిస్థితి దృష్ట్యా కొంత ఆలస్యం కావచ్చు. ఆలస్యం అవుతుంది కాబట్టి అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడేంత వరకు ఈ యాత్రను వాయిదా వేసుకోవటం మంచిదనేటువంటి సలహాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆ సలహాని పాటించే అవకాశాలు ఉన్నాయి. రేపు జరగవలసినటువంటి ఓదార్పు యాత్రని వాయిదా వేసుకోవడానికి అవకాశం కనిపిస్తున్నది. కానీ శ్రవణ్ ఇప్పుడు ఢిల్లీ నుంచి మాట్లాడిన దానిలో కొన్ని మాటలు చాలా బాధాకరమైన మాటలు మాట్లాడారు. అదేమిటంటే ఎవరైతే పాల్గొనటం లేదో వాళ్ళ ఇళ్ల మీద రాళ్లు వేయటం, వాళ్ళని బెదిరించడం అనేది ఎక్కడా లేదు. అది ఇది చాలా అన్యాయమైనటువంటి ప్రచారం. మరి నిజంగా కంప్లైంట్స్ అలా చేరాయో లేదో నేను మొదటిసారిగా వింటున్నాను. ఇలాంటి చర్యలు ఎక్కడా జరగలేదు. ఇది అవాస్తవమైనటువంటి ప్రచారం. దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణలు చేసే సందర్భంలో కానీ, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మరణించిన వారిని పలకరించే క్రమంలో కాంగ్రెస్ క్యాడర్ అంతా వెళుతారు. సహజమైనటువంటి కాంగ్రెస్ క్యాడర్ని రాజశేఖర రెడ్డి గారిని సపరేట్గా చూడటం అనేది సాధ్యపడేటువంటి అంశం కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన నాయకుడిగా ఎదిగి కాంగ్రెస్ పార్టీని మరొకసారి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడిగా మనం రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తూ ఉన్నాయి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కుమారు వచ్చినప్పుడు కాంగ్రెస్ శ్రేణులన్నీ కదులుతున్నాయి. మన కలరమని ఎవరు కోరటం లేదు, వారే కదులుతున్నారు, ధర్మంగా భావిస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రచారం కరెక్ట్ కాదు. ఇలాంటిది ఎక్కడ జరగలేదని జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వకపోవడాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? దాంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏం లేదండి. ఈ ఓదార్పు యాత్ర ఏమిటి, రాజకీయ ప్రయోజనం దాంట్లో ఉందని అధిష్టాన వర్గం భావించింది. అందువల్లనే వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. అసలు అనుమతి ఎందుకు కోరాలి? రాజకీయ ప్రజలంటే కాంగ్రెస్ పార్టీకి అది లాభపడే విధంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒకసారి ఉత్తేజపరితమైన వాతావరణం ఆయన చెప్పారంలో ఇది పార్టీ కోసం చేస్తుందని ఆయన చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? మీరంటున్నారు ఓదార్పు యాత్రకి ఎందుకు అనుమతి ఇవ్వలేదు అధిష్టాన వర్గం అనేది సమస్య. ఎందుకని అంటే దాంట్లో రాజకీయ ప్రయోజనం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు కనుక. చాలా స్పష్టం అది. అసలు ఇది ఓదార్పు యాత్ర ఏమిటండి? ఇప్పుడు ఏ విధంగా సోనియా గాంధీ గారు వైఎస్ కుటుంబాన్ని ఢిల్లీకి పిలిపించి ఓదార్చారో, పరామర్శించారో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కుటుంబాలని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లా నుంచి పిలిపించుకోవచ్చు కదా. ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు అది కాక అది ఇంకో యాంగిల్ అండి. రెండో యాంగిల్ నుంచి చూస్తే ఇది కొనసాగటం కొనసాగపోవడం అనేది మన మీడియాకి ఎజెండాగా సెట్ చేసిందండి. సందేహమేం లేదు దాంట్లో. నేను కూడా మీడియాలో పనిచేసిన వ్యక్తిగా చెప్తాను. ఇవాళ ప్రజల ముందు మనం ఉంచుతున్నటువంటి సమస్య ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర కొనసాగుతుందా లేదా, దీన్ని ఏ రకంగా ఎలాంటి పరిస్థితులు లీడ్ చేస్తుందని నేను అనుకుంటున్నానంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ నుంచి బయటికి పంపించేయటము, లేకపోతేనేమో ఆ పార్టీలో ఆయన ఒక సముచితమైన స్థానం వచ్చేటి చేయటము, ఏదో ఒకటి వచ్చేదాకా కూడా మనకు అదే ప్రధాన అంశంగా కనిపిస్తుందండి. అంతకించి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబాన్ని కొన్ని కుటుంబాలని ఓదార్చడానికి వెళ్ళడానికి రాజకీయ ప్రాముఖ్యాన్ని పులిమము ఆయన ఉద్దేశించి ఉండొచ్చు కాక, దాన్ని పులిమి అధిష్టాన వర్గాన్ని ఇన్వాల్వ్ చేసి ఇష్టం లేదని చెప్పారు వాళ్ళు. అయిపోయేదానికి ఆయన వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు ఇంతకంటే దాంట్లో ఇంకా రాజకీయ ప్రాముఖ్యం అంటే జగన్ మొత్తంగా చూస్తే జగన్ వ్యవహార శైలి ఆయనకు ప్రతికూలంగా మారుతున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఒకటండి, ఇది ఒక రాజకీయ యాత్రగా ఎవరైనా చూస్తే అది తప్పు అనేది ఇంతకుముందు చాలా సందర్భాల్లో జగన్ స్వయంగా కోరడం జరిగింది. రాజకీయ ప్రయోజనం ఉన్న కారణంగానే నిజంగా రాజకీయ ప్రయోజనాలు ఉంటే హైకమాండ్ ఎందుకు పర్మిషన్ ఇవ్వదండి? రాజకీయ ప్రయోజనం ఎవరికి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి? రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రయోజనం ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రయోజనాలు ఉంటే అది కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలు అవుతాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బయటపెట్టలేరు కదా. దీనికి రాజకీయ రంగం పులుముతున్నారని జగన్ చెప్తున్నారు. పులుముతున్న మాట వాస్తవం, రాజకీయ రంగం పులుముతున్న మాట వాస్తవం. ఇది వ్యక్తిగత యాత్రగా ఆయన భావించడం జరిగింది. అయితే ఇది రాజకీయ యాత్ర కోణంలో ఎవరైనా చూస్తే రాజకీయంగా లబ్ధి పొందితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ అధిష్టాన వర్గం తప్పుగా భావించవలసిన అవసరం లేదు. అయితే అధిష్టాన వర్గం ఎందుకు ఇది అనుమతి ఇవ్వటం లేదు? అనుమతి ఎక్కడ ఇవ్వలేదండి. మొట్టమొదటిసారి ఆయన రెండు జిల్లాలు పర్యటించినప్పుడు ఏమి మాట్లాడలేదు కదా, మా అనుమతి లేదని ఎక్కడా చెప్పలేదు కదా. అయితే దీనిలో జరుగుతున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకులు ఉన్నారు, అందరికీ తెలుసు. ఈ వ్యతిరేకులందరూ కలిసి అక్కడ తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం ద్వారా దాన్ని తాత్కాలికంగా వాళ్ళు నమ్మారని నేను భావిస్తా ఉన్నాను.